అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శేషగిరి సృష్టి. నేను ఆస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీ ముందుకి డిసెంబర్ ద్వాదశ రాశుల మాస ఫలాలు తీసుకురాబోతున్నానండి. అంతకంటే ముందుగా నా ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులతోటి కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇక విషయానికి వస్తే డిసెంబర్లో మేషరాశి వారికి గోచారరీత్యా ఈ మాసమంతా నాలుగు గ్రహాలు భాగ్యస్థానంలో నాలుగు గ్రహాలు సంచరిస్తుండడం, అలాగే ఈ మాసం 26వ తారీఖున గోచారంలో వీరికి భాగ్యస్థానంలో ఆరు గ్రహాల కలయిక అద్భుతమైన యోగాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. వీరికి భాగ్యం, మేషరాశి వారికి భాగ్యం, పూర్వపుణ్యం అద్భుతంగా దొరుకుతాయని చెప్పవచ్చు. ఈ పూర్వపుణ్యం వల్ల వీరికి గతంలో పితృజీతం నుంచి రావాల్సిన ఏమైనా ఆస్తులున్నా, వంశపారంపరంగా రావాల్సిన ఆస్తులు అవన్నీ కూడా వీరికి ఖచ్చితంగా దక్కుతాయి. అలాగే తండ్రి తాత తరఫు నుంచి రావాల్సిన ధన లాభాలు, ఆస్తి లాభాలు ఏమైనా ఉంటే అవి కూడా వీరికి ఖచ్చితంగా అందుతాయండి. ఇక వీరికి విద్యార్థులు ఈ మేషరాశిలో ఉంటే వారికి ఉన్నత విద్యా ప్రాప్తము, అలాగే విదేశాలు వెళ్ళాలనుకుంటున్న వారికి కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుందండి. ఉద్యోగరీత్యా విదేశం వెళ్ళిన వారికి కూడా చాలా అనుకూలంగా ఎక్కువగా ఉంటాయి. ధనలాభ సూచనలు కూడా ఉన్నాయి. వ్యాపారస్తులకు కూడా ఈ మాసం మంచి ధనలాభాల సూచనలు ఉన్నాయండి. సినీ కళారంగం వారికి కూడా శుక్రుడు కూడా భాగ్యస్థానంలో ఉండడం వల్ల వీరికి మంచి కీర్తి, గుర్తింపు, పదవులు లభిస్తాయి. రాజకీయ రంగం వారికి కూడా వినలేని కీర్తి, గుర్తింపు వారి 15 తర్వాత వారికి మంచి గుర్తింపు, కీర్తి లభిస్తాయి. అలాగే ఉద్యోగార్థులకు కూడా వారికి ఒక గుర్తింపు లభించి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ కూడా లభించే అవకాశం ఈ మాసం ఎక్కువగా కనిపిస్తుందండి. అలాగే కొత్తగా ఏదైనా కార్యం చేపట్టాలనుకున్న వారికి, వ్యాపారం మొదలుపెట్టాలనుకున్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కూడా ఈ మాసం అనుకూలంగా ఎక్కువగా ఉంటుంది. అలాగే కోర్టు కేసులలో ఉన్నవారికి కూడా, ఎంతో కాలంగా కోర్టు కేసులలో చికాకు పడుతున్న వారికి కూడా వీరి సైడ్ న్యాయం గెలిచి వీరు మంచి అభివృద్ధి సాధించే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.